ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 12వ మంగళవారము. నేను నా గౌరవార్థము ఈ సేవకుడగు దావీదు నిమిత్తము ఈ నగరమును రక్షింతును. మొదటి పట్టణము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు, 14వ వచనము నుండి 21వ వచనం వరకు, 31వ వచనము నుండి 35వ వచనం వరకు మరియు 36వ వచనము. అంతలోనే ఇథియోపియా రాజగు తిరాక ఐగుప్తు సైన్యముతో అస్సిరియా మీదికి దండెచ్చి వచ్చుచున్నాడని వార్త వచ్చెను. ఆ వార్త అందిన పిమ్మట అస్సిరియా రాజు యూదా రాజగు హిజ్కియాకు ఇట్లు కమ్మ వ్రాసెను. నీవు యావే ప్రభువును నమ్ముకొంటివి, ఆ దేవుడు యెరూషలేము నా వశము కాదని నుడివెను. కాని నీవు ఆ మాటలు నమ్మి మోసపోవద్దు. ఇంతవరకు అస్సిరియా రాజులు నానా రాజ్యములను ఎట్లు మట్టిపాలు కావించినారో నీవు వినియే ఉందువు. నీవు మాత్రము నా దాడి నుండి తప్పించుకోగలవా? హిజ్కియా రాజు దూతల నుండి ఆ కమ్మనందుకొని చదివెను. అంతటా అతడు దేవాలయమున ప్రవేశించి లేఖను ప్రభు సమక్షమున పెట్టి ఇట్లు ప్రార్థించెను. ఇజ్రాయేలు దేవుడవైన ప్రభు, నీవు వైభవోపేతమైన సింహాసనముపై ఆసీనుడవైయుందువు. నీ ఒక్కడవే దేవుడు. సామ్రాజ్యములన్నింటినీ ఏలువాడవు నీవే. భూమ్యాకాశములను సృజించిన వాడవు నీవే. ప్రభు, వీణులొగ్గి వినుము, కన్నులు విప్పి కనుము. సజీవుడైన దేవుడనగు నిన్ను కించపరచుటకుగాను సహ్నేరీబు పలికిన పలుకులు ఆలింపుము. అస్సిరియా రాజులు నానా జాతులను జయించి నానా దేశములను నాశనము చేసిరి. ఆ జాతుల దైవములను కాల్చివేసిరి. కాని వారు నిజముగా దైవములా? నరులు మలచిన రాతి బొమ్మలు కొయ్యబొమ్మలు కారా? కనుక ప్రభు, ఇప్పుడు నీవు మమ్ము అస్సిరియా దాడి నుండి కాపాడుము. అప్పుడు సకల రాజ్యములను నీ ఒక్కడనే నిక్కముగా దేవుడని గుర్తించును. అంతటా యెషయా హిజ్కియా వద్దకు సేవకును పంపి, అస్సిరియా రాజు నుండి కాపాడమని నీవు పెట్టిన మొరను ప్రభువు ఆలించెను అని చెప్పెను. అస్సిరియా రాజును గూర్చి ప్రభువు పలికిన పలుకులు ఇవి: ఓయి యెరూషలేము నిన్ను చూచి నవ్వుచున్నది, నిన్ను చిన్న చూపు చూచుచున్నది. యెరూషలేమునను సియోను కొండ మీదను ప్రజలు మిగిలి ఉందురు. ప్రభువు ఈ కార్యమును సాధింప సమకట్టెను. అస్సిరియా రాజును గూర్చి ప్రభువు పలుకు ఇది: అతడు ఈ పట్టణమును ప్రవేశింపజాలడు, దానిమీద ఒక్క బాణమును రువ్వజాలడు. దాని చుట్టూ ముట్టడికి గాను మట్టి దిబ్బలు పోయజాలడు. అతడు తాను వచ్చిన త్రోవ పట్టి వెడలిపోవును. ఈ నగరమును ఎంత మాత్రము ప్రవేశింపజాలడు. ప్రభుడనైన నా పలుకులు ఇవి. నా గౌరవార్థము నా సేవకుడగు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. ఆ రాత్రి ప్రభువు దూత అస్సిరియా శిబిరమునకు పోయి 185,000 మంది సైనికులను సంహరించెను. వేకువనే లేచి చూడగా వారందరూ చచ్చిపడియుండిరి. అంతటా అస్సిరియా రాజు సైన్యమును తరలించుకొని నినేవేకు మరలిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన నగరమును ఎల్లప్పుడూ ఆదరించును. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము
ఆరవ వచనము మరియు 12వ వచనము నుండి 14వ వచనము వరకు. పవిత్ర వస్తువులను కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్లతో త్రొక్కి నీపైపడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలేనని మీరు కోరుదురు, దానిని మీరు పరులకు చేయుడు. ఇదే మోసే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు, ఏలయనగా విశాలమును సులభమునైన మార్గము వినాశనము చేకూర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది. కొంతమందియే ఈ మార్గమును కనుగొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.